హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎవరైతే ఇల్లు కడుతున్నారు, ఈ ఇల్లు కట్టే వాళ్లకు కొన్ని రహస్యమైన విషయాలు తెలుసుకున్నట్లయితే అసలు ప్రధాన ద్వారం ఏ విధంగా ఏర్పాటు చేయాలి, దాని తర్వాత ప్రధాన గేటు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అసలు ఈ ద్వారాలకు సంబంధించిన ఒక రహస్యం శాస్త్రాలలో రాయబడింది, ఇది ప్రస్తుతం చాలా మందికి తెలియదు. అయితే ఈ ద్వారాలకు సంబంధించిన ఒక రహస్యమే అసలు ఎన్ని ఫలితాలు ఇస్తుందో అంతటి నష్టం కూడా కలిగిస్తుంది. మరి సరైన విధంగా మనం ఏ విధంగా తెలుసుకోవాలి? సో సరైన ద్వారము, సరైన ఎంట్రన్సు, మనం ఎంటర్ అయిన తర్వాత ఎడమవైపుకి వెళ్ళాలా, కుడివైపుకి వెళ్ళాలా, స్ట్రైట్గా వెళ్ళాలా, వెనకాల వైపుకి వెళ్ళాలా? ఎందుకంటే కొన్ని పాసిబిలిటీస్ 100% దొరుకుతాయి, కొన్ని పాసిబిలిటీస్ అసలు కష్టమైపోతాయి. సో మనము చెప్పే వీడియోస్లో దక్షిణానికి సంబంధించిన ఒక ద్వారానికి సంబంధించి సమస్యలు ఎందుకు వస్తాయనే విషయం మీద ఒక వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. అయితే ఈ ద్వారాలకు సంబంధించిన అసలు నియమం ఏంటి, ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. గృహప్రవేశ ఫలితాలు అన్నాం. అంటే ఈ ప్రవేశం స్ట్రైట్గా ఇంటి లోపలికి వెళ్తున్నామా, లేకపోతే గేట్ నుంచి ఎంటర్ అయ్యి కుడివైపుకి వెళ్తున్నామా, ఎడమవైపుకి వెళ్తున్నామా, లేదు గేట్ నుంచి ఎంటర్ అయ్యి వెనకాలి నుంచి ఎంటర్ అవుతున్నామా, ఈ నాలుగు ఉంటాయి. సో ఈ నాలుగింటికి సంబంధించిన పూర్తి సమాచారం ఏముంది, శాస్త్ర ప్రకారం ఏముంది, అసలు మనం ఈ వీడియోలో టోటల్ దీని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో కొన్ని మిస్టేక్స్ చేయకుండా, అందులో స్పెషల్గా దక్షిణానికి సంబంధించిన వాళ్ళు మిస్టేక్ చేయకుండా, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో చాలామంది దక్షిణం వాళ్ళకు అది 100% అనేది ఉపయోగపడుతుంది. సో ప్రేక్షకులు కూడా చూడండి, ప్రస్తుతము అసలు టైం లేక చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా చేయలేదు. సో ప్రేక్షకులకు నిజంగా మీకు సార్ మాకు మీ దగ్గర నుంచి ఈ విధమైనటువంటి వీడియో వస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. సో మీరు నిజంగా ఇట్లాంటి వీడియోస్ కొంచెం చేయండి అని రిక్వెస్ట్ పెడితే నేను 100% దాని గురించి చేస్తాను. ఎందుకంటే ఒరిజినల్ శాస్త్రము, శాస్త్ర నియమాలు నిజంగా పాటించాలంటే కొన్ని మనం పాటించలేము. అట్లీస్ట్ దాని యొక్క ప్రయోజనం ఆల్టర్నేట్గా మనం ఎట్లా పొందాలి అనేది మన కాన్సెప్ట్. అర్థమైందండి? 100% అసలు ఈ కాలంలో కాదు, అసలు మర్చిపోండి. ఎందుకంటే స్టార్టింగ్ నేను చెప్పాను మీకు, 100% నియమాలు నాతో కూర్చొని శాస్త్రం అన్నీ తిరిగేసి కూర్చొని మీరు ఇల్లు కట్టేలో 10 సంవత్సరాలు అవుతుంది. సో అది నాట్ పాసిబుల్. ప్రస్తుతానికి మనకు ఉన్న నాలెడ్జ్ ప్రకారము ఎవరైతే సాధారణంగా ఇచ్చే ప్లాన్స్ ఉన్నాయో దీనికంటే మనం బెటర్గా మన ఇల్లు కట్టే విధంగా నా వరకు నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు చదివి గురువుల దగ్గర నుంచి నేర్చుకొని ఇవన్నీ ఎవరి కోసం, 10 మంది మంచి కోరి ఆ పాయింట్స్ అన్నీ నోట్ చేస్తున్నాను. ఎవరైతే ప్లాన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. సో ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో మనం ఈరోజు అయితే ఈ ద్వారాలకు సంబంధించి విషయం తెలుసుకుందాం. నేను ఇందాక చెప్పాను కదా, 4 డోర్స్ చెప్పాను, 4 ఎంట్రన్సెస్ ఎట్లా ఉన్నాయని చెప్పాను. సో దాని గురించి ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇది 1వది, ఇది 2వది, ఇది 3వది, ఇది 4వది. సో 4 ద్వారాలు ఎట్లా అనేది జస్ట్ చూపిస్తాను మీకు. 1వ ఇల్లు, 2వ ఇల్లు, 3వ ఇల్లు, 4వ ఇల్లు. అయితే ఇందులో చూడండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణము, ఇది ఉత్తరం, అన్నీ కూడా సేమే. ఓకేనా? నేను ఇక్కడ ఒక చిన్న శాంపుల్లో మీకు చూపిస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీది ఈస్ట్ ఫేసింగ్, ఓకేనా అండి? మీది ఈస్ట్ ఫేసింగ్, మీరు ఇక్కడ గేట్ ఏర్పాటు చేసుకున్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది హౌస్. ఇక్కడ గేట్ ఏర్పాటు చేసుకొని మీరు ఇక్కడ ద్వారం పెట్టారు అంటే రెండు కూడా రోడ్ ఫేసింగే, అంటే స్ట్రైటే అని
ఒక ఎగ్జాంపుల్. లేదు ఇంకొకటి, గేట్ మీరు ఇక్కడ పెట్టుకున్నారు, స్ట్రైట్ వచ్చేసింది, దీనిని గృహ ద్వారము ఉత్సంగ్ అంటారన్నమాట. సో ఇది నంబర్ వన్ డోర్. సంతాన అభివృద్ధి, ధనధాన్యము అభివృద్ధి, ప్రాణ సంకటము కాకుండా మనకు అన్నింట జయము ఇది కలిగిస్తుంది. సార్ మీరు ఇక్కడేదో రాశారు, ఇక్కడేదో చెప్తున్నారు, అది కూడా చెప్తానండి. ఒక రెండు నిమిషాలు ఆగండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఈ ద్వారము 100% నంబర్ వన్ ద్వారం. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుందన్నమాట. ఆ కండిషన్ ఏంటంటే, మనము ఇది ఇల్లు, ఇది మొత్తం స్థలము, ఇది ఇల్లు. ఎక్కడైతే మెయిన్ డోర్ పెడుతున్నామో గేటు కూడా సమానంగా పెట్టాము. ఎగ్జాంపుల్, ఈ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో, అంటే మెయిన్ డోర్కి సమాన మధ్య భాగం, మెయిన్ గేట్ సమాన మధ్య భాగం రెండు గనక సమానంగా మ్యాచ్ అయ్యాయి అంటే మీకు సంతాన నష్టము, ధనధాన్య క్షయము, ప్రాణ సంకటము ఇవన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా ఇక్కడ నియమం ఏంటంటే, మెయిన్ డోర్ ఆపోజిట్ ఉండాలి, ఒక 1/2 inch ఆర్ 1 inch పక్కకు జరిగి ఉండాలి అనేది శాస్త్ర నియమం. పాయింట్ అర్థమైందండి. సో ఇక్కడ చూడండి, ఎక్కడ డోర్ అయినా సరే, సార్ మీరు ఈస్ట్కి చెప్పారు కదా, మరి వెస్ట్కి ఏంటిది? సరే ఇక్కడ చూడండి, ఇక్కడ డోర్ ఇచ్చాం, ఇక్కడ గేట్ ఇచ్చాం, ఇక్కడ డోర్ ఇచ్చాం, రైట్. నార్త్ ఇక్కడ డోర్ ఇచ్చాం, ఇక్కడ గేటు, ఇక్కడ డోర్, ఇక్కడ డోర్, గేట్, ఇవన్నీ డోర్సే, ఇవన్నీ స్ట్రైటే, నంబర్ వన్ డోర్ అన్నమాట. సో స్ట్రైట్ ఉన్న వాటిని ఉత్సంగ్ అంటారన్నమాట. అర్థమైందండి. ఎక్కడైనా సరే, ఎనీ ఫేసింగ్, గేట్ నుంచి ఎంటర్ అవుతూ మీ ద్వారం కనిపించింది అంటే అది నంబర్ వన్ ఆస్పీషియస్. అర్థమైందా మీకు? సో ఇది చాలా మంచిదన్నమాట. అయితే ఇది ఫస్ట్ కండిషన్లో నంబర్ వన్. ఒక్క ఈ కండిషన్ వచ్చింది అంటే ఇవన్నీ నష్టాలు సంభవిస్తాయి. అయితే సార్ మరి మేము మీ దగ్గర ప్లాన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ పాయింట్స్ చెప్తారా? మళ్ళీ ఒక క్వశ్చన్ చాలామందికి వస్తుంది. ఇవి చాలా క్షుణ్ణమైన పాయింట్స్ అండి, ఎందుకంటే ప్లానింగ్లో ఇవన్నీ తీసుకోలేము, కానీ నియమాలన్నీ కావాలి సార్ మాకు. ఇంకా డీప్ సబ్జెక్ట్లో చాలా కావాలి అంటే గనక కనీసం అన్నా కూడా ఒక 200-300 పాయింట్స్ ఉంటాయి ఇట్లాంటివి, అవన్నీ పాటించాలంటే చాలా కష్టమైనవి. అట్లీస్ట్ నేను కొన్ని పాయింట్స్ అయితే, ఎవరైతే నా దగ్గర కన్స్ట్రక్షన్కి సంబంధించిన పాయింట్స్ తీసుకుంటారో వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను నేను. సరే, ఆ సెకండరీ టాపిక్, ఇక్కడ సంతాన అభివృద్ధి, ధనధాన్య అభివృద్ధి, ప్రాణ సంకటము ఉంది. సో ప్రాణానికి రక్షణ అని అన్నమాట. అంటే ఎప్పుడు? ఇవి ఒక 1/2 inch అటు ఇటు తేడాలో ఉన్నప్పుడు, సమానంగా వచ్చింది. సో ఇది మైనస్ పాయింట్ అవుతుంది. ఓకేనా? సో మొట్టమొదటి నియమం ఏ ఫేసింగ్కి అయినా సేమ్. రెండవ నియమం చూస్తాం, పూర్ణ బాహు ప్రవేశం దీనిని అంటారు. పూర్ణ బాహు అంటే గేట్ ఏదైతే ఉందో గేట్ నుంచి ఎంటర్ అయ్యాం, కుడివైపుకు లోపలికి వెళ్తాం. ఎగ్జాంపుల్, వాయువ్యం నుంచి లోపలికి వెళ్ళాం, ఉత్తరంలో డోర్ ఉంది, లోపలికి వెళ్ళాం. సో ఆల్వేస్ రైట్ అన్నమాట. సో లెఫ్ట్, లెఫ్ట్ రైట్ అన్నమాట ఇవి. సో ఇక్కడ ఏమవుతుందంటే, అన్నింట జయం, పుత్ర పౌత్రాభివృద్ధి, ధనధాన్యము అన్నింటా కూడా మీరు నంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు. సో ఎప్పుడు? సార్ మీరు వాయువ్యాన్ని చెప్తున్నారు, మరి తూర్పుకేంటి? అన్నిటికీ సేమ్ అండి. నేనేం చెప్తున్నాను, పాయింట్ అర్థం చేసుకోండి. మీరు ఎంటర్ అయ్యి కుడివైపు ఇంటి లోపలికి వెళ్ళడము అంటే, ఎగ్జాంపుల్ తూర్పు నుంచి ఎంటర్ అయ్యారు, కుడివైపుకి ఎందుకు వెళ్తారు మీరు? పాయింట్ అర్థమైందా? ఉత్తరానికి ఇల్లు కట్టరు కదా. సో మనం ఈశాన్యం నుంచి ఎంటర్ అయినప్పుడు ఉత్తరానికి డోర్ ఉంటే ఏమవుతుంది? లెఫ్ట్. సో ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ హీన బాహు వస్తుంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇందాక మనం నేర్చుకుంది,
గేటు ద్వారం స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఎంటర్ అవుతూ కుడివైపుకు మరలడం. అంటే ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే, మనకు ఒకటి వాయువ్యంలో ఎంటర్ అయ్యి ఉత్తరంలో ఎంట్రన్స్ ఒకటి మీకు ఉపయోగపడుతుంది. రెండవది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఉత్తరం ఫేసింగ్ వాళ్లకు ఉత్తర ఈశాన్యం నుంచి ఎంట్రీ తీసుకొని తూర్పు ఎంట్రీ, అప్పుడేమవుతుంది అది కూడా రైట్ అవుతుంది. సో ఇది ఒక నియమం. సో దీన్ని అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది తూర్పు, ఇట్లా ఎంటర్ ఇట్లా మళ్ళీతే కౌంట్ కాదండి. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే ఏదైనా సరే వాయువ్యమైనా పడమరైనా ఇక్కడ ఎంటర్ అవుతాం, ఇటు వెళ్తాం, మళ్ళీ ఇటు వెళ్ళి ఉత్తరం నుంచి ఎంట్రీ అవుతాం. ఒకవేళ ఉత్తరం మెయిన్ గేట్ వచ్చింది, ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాం, తూర్పు నుంచి ఎంట్రీ అవుతాం. అంటే ద్వారం తూర్పుకు ఉంది, ఉత్తరం మెయిన్ గేట్, ఒకవేళ గేట్ ఇక్కడ ఉంది ఇట్లా వచ్చి లోపలికి వెళ్ళడం. ఇది అర్థమైందా మీకు? సో ఇది రెండవది. మూడవ నియమం హీన బాహు అంటే ఎంటర్ అయ్యి ఎడమవైపుకి వెళ్ళడము అని. సో ఇది ఎక్కడెక్కడ మనకు జరుగుతుంది అంటే, తూర్పు ఫేసింగ్ వాళ్లకు దక్షిణం ఫేసింగ్ వాళ్లకు ఇది 100% జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా సరే మనము డిగ్రీలు తిరిగిరో, ఇంకేదన్నా సమస్యలతోనూ, లేకపోతే వాళ్ళకి తూర్పు మాకు వద్దండి, మాకు ఇక్కడ ఈశాన్యంలో పెద్ద గేట్ ఒకటే పెట్టుకుంటాం అన్నవాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ ఈశాన్యం నుంచి ద్వారం పెట్టుకొని, సో ఇక్కడ చూడండి ఈ మూడోది ఎట్లా వస్తుంది నేను చెప్తాను మీకు. ఇది ఇల్లు, ఒకవేళ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడ ద్వారం పెట్టారు, సో ఇది లెఫ్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ పెట్టి ఇట్లా లెఫ్ట్ అయ్యారు, ఇది కూడా సేమ్ హీన బాహు. దీనివల్ల బంధువులు దూరం అవుతారు, మిత్రులు దూరం అవుతారు, మనకు కావలసిన వారు దూరం అవుతారు, ధనానికి సంబంధించిన నష్టం జరుగుతుంది, ఆరోగ్య సమస్యలు, ఇతరుల చేతిలో వశం అయిపోవడము, ఆడవాళ్ళ చేతిలో వశం అయిపోవడము. సో ఈ నష్టాలన్నీ జరగడానికి కారణం ఇది. అర్థమైందా మీకు? సో ఎప్పుడైనా సరే ద్వారం ఎట్లుండాలి మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పటికే. ఒకటి మెయిన్ గేట్ నుంచి స్ట్రైట్ డోర్ ఉండాలి, ఒకటోది. రెండవది గేట్ నుంచి ఎంటర్ అయ్యి కుడివైపుకు ఉండడము చాలా చాలా మంచిది. సో ఈ రెండు మీరు 100% ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రత్యక్షయ, ఇది ఒక ద్వార ఎంట్రన్స్. సో ఇది ఎట్లా పనిచేస్తుందంటే, ఇది కంప్లీట్ సాధారణంగా ఉంటుంది, సేమ్ ధనక్షయము బ్యాక్ సైడ్. ఇది ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మేము పడమర ఫేసింగ్ ప్లాట్ కొనుక్కున్నాం, సో ఈ ప్లాట్లో తూర్పు ఫేసింగ్ మెయిన్ డోర్ పెట్టి కట్టొచ్చా? సో ఆల్వేస్ అది రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే గతంలో నేను ఒక వీడియో చెప్పాను, మొట్టమొదటి స్థానం మెయిన్ రోడ్ ఫేసింగ్, రెండవ స్థానం పక్కకు, మూడవ స్థానం వెనకాల. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది వెస్ట్ ఫేసింగ్ అయితే ఎంట్రన్స్, ఇది మొత్తం ఇల్లు, దీని యొక్క డోర్ ఎక్కడ ఉందండి, ఇట్లా వచ్చి ఇక్కడ డోర్. ఇది అర్థమైందండి అందరికీ? దీన్ని ఏమంటారు? ప్రత్యక్షయ. సో మొత్తం 4 రకాల ద్వారాల గురించి మీకు నేను ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, 4 ద్వారాలు. మొట్టమొదటిది మెయిన్ గేట్ నుంచి డోర్ క్లియర్గా కనిపించడం. రెండవది గేట్ నుంచి ఎంటర్ అవుతూ కుడివైపుకు మళ్ళీ డోర్ లోపల నుంచి ఎంటర్ అవ్వడం రెండవది. మూడవది గేట్ నుంచి ఎంటర్ అయ్యి ఎడమవైపుకి ఇంట్లో వెళ్ళడము మూడవది. నాలుగవది మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయ్యి ఇంటి వెనకాల ద్వారం పెట్టుకోవడం. అంటే గేట్ నుంచి ఎంటర్ అయ్యి అసలు ద్వారం ముందు లేదు, ఇటుపక్క లేదు, అటుపక్క లేదు, ఎటుంది, వెనకాల పెట్టేశారు. సో అది తప్పు. సో ఇవన్నీ మీరు 100% ఎప్పుడైతే ఇల్లు కడతారో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిని మీరు 100% పాటించగలిగితే చాలా చాలా మంచిదండి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్, అసలు ఈ ద్వారాలకు సంబంధించి నేనేం టాపిక్ చెప్పాను చూసారా, గృహప్రవేశ ఫలితాలు. ఏ విధంగా గృహంలో ప్రవేశిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో మనం ఈ వీడియోలో టోటల్ క్లియర్గా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇట్లాంటి రహస్యమైన ఇన్ఫర్మేషన్స్ మీ అందరికీ కావాలనుకుంటే మీరందరూ ఏం చేయాలండి, మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.